హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గురు అయ్య. మీరు చూసిన గురు అథ్లెటిక్ ఛానల్. మనకి రిజల్ట్ అయితే ఎస్ఐది రానే వచ్చింది. చాలామంది అభ్యర్థులకి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మామూలుగా రిజల్ట్ అయితే ఇచ్చిర్రు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయడం జరిగింది మన లిస్ట్లో. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎలా యూజ్ అవుతుంది అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు చాలామంది డౌట్ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి 259 ఓపెన్, 30% చూసుకున్నా కానీ, ఓసీ చూసుకున్నా కానీ 259 అది ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి అందరికి ఈక్వల్గా ఇచ్చాడు అన్నమాట. ఒకసారి చూడండి, 4995 ఉంది. అంటే ఈ ఏజ్ లోపల ఉన్నవాళ్ళు, ఈ ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. అయితే ఈ ఏ బర్త్ ఎప్పుడు చూడాలంటే మార్క్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడండి, మనము 259 ఓసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 260 మార్క్స్ వస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకు అవసరం లేదు. ఒకవేళ 259 అనేది ఈక్వల్గా, అంటే ఇద్దరు ముగ్గురికి, ఇద్దరికి లేదా ముగ్గురికి ఇంకే ఎక్కువ మందికి వచ్చినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే 94, ఇప్పుడు 95 అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. ఇయర్ వచ్చేసి 1995. ఈ 95ని కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే 94 ఎవరైతే బర్త్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అదే 96 బర్త్ ఉండి సేమ్ మార్క్స్, 259 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి పోస్ట్ అనేది రాదు. చాలామందికి అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే, సార్ నాకు 259 మార్క్స్ వచ్చినాయి కానీ నా లిస్టులో లేదంటే, అక్కడ బర్త్ని బేస్ చేసుకొని కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు క్యాల్కులేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా ఈ బర్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఈ బర్త్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మార్క్స్ ట్రై అయినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఒకవేళ మంత్ చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఎంత ఇచ్చిందంటే 9 ఇచ్చిండు. అంటే మనం 8లోనే బోర్న్ అంటే పుట్టినట్లయితే మనం ఎలిజిబుల్. నెక్స్ట్ డేట్ వచ్చేసి 4 ఇచ్చాడనమాట. 4 ఆర్ 3 అంటే 4లో పుట్టినా కానీ 3లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏజ్ అంటే ఎప్పుడైతే మార్క్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఈ ఏజ్ని, బర్త్ని బేస్ చేసుకొని సీనియర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా చాలామందికి డైలమాలో ఉన్న విషయం ఏంటంటే, సార్ ఈక్వల్ మార్క్స్ మాకు కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి కానీ మాకు లిస్ట్లో ఇవ్వలేదు సార్ అంటే, ఈక్వల్ మార్క్స్ రావడం వల్ల ఏజ్ అయితే ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందో వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీకు బై మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఎక్కువ ఉందో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా బర్త్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇది ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.